गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु पौर्णमी సందర్భంగా స్థానిక ఖైరతాబాద్ ఎర్రమంజిల్ గవర్నమెంట్ హైస్కూల్లో గురు పూజ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి 1979-80 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఈ వేడుకను నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయురాలు శాంతిభాయ్ రాథోడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు 2022-23 సంవత్సరం 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు నగదు రూపంలో పారితోషికాన్ని అందించారు ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులైన విజయలక్ష్మి సూర్యనారాయణ రమణమూర్తి విజయ నిర్మల బాలకృష్ణ లియా కత్తులు వాళ్ళ పాత మధుర స్మృతులను గుర్తు చేసుకుని విద్యార్థులతో పంచుకున్నారు విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఉత్తమ మార్కులు తెచ్చుకున్న 2022-23 పదవ తరగతి మెరిట్ స్టూడెంట్స్ అయిన జ్యోతిర్మయి 15,000 రూపాయలు పూజిత 10,000 రూపాయలు జాహ్నవి 5,000 రూపాయలు ఆంటోనీ 5,000 రూపాయలు మహేష్ 5,000 రూపాయలు స్రవంతి 3,000 రూపాయలు భానుశ్రీ 1,000 రూపాయలు వర్ష 500 రూపాయలు పల్లవి 300 రూపాయల చొప్పున నగదు బహుమతులు అందుకున్నారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు శాంతిభాయ్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రస్తుత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రస్తుత విద్యార్థులు పాదపు చేసి వారిని ఘనంగా సత్కరించారు విద్యార్థిని విద్యార్థులందరూ బాగా చదువుకుని అత్యున్నత శిఖరాలకు ఎదగాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శాంతిభాయ్ రాథోడ్ విద్యార్థులకు తెలిపారు లక్ష్యం మంచిగా ఉంటే మనం అనుకున్నది వాటంతట అవే అయిపోతాయని అంటారు దానికి నిదర్శనం యాక్చువల్లీ నేను అసలు ఊహించలేదు సైలెన్స్ నేను ఊహించలేదు అంటే ఏంటంటే లిటరలీ వీఆర్ సఫరింగ్ మనకి గవర్నమెంట్ నుంచి గ్రాంట్ ఎక్కువగా రాదు సార్ వాళ్ళకి అందరికీ తెలుసు సో అంటే వాళ్ళలో ఉన్న మంచితనం అన్నమాట వాళ్ళ అంబిషన్ వాళ్ళు కొంచెం సమాజానికి చేయాలంటే పే బ్యాక్ టు సొసైటీ వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు చదువుకున్న తర్వాత యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న పిల్లల్లో మోరల్స్ అండ్ ఎథిక్స్ అసలు అనేటివి లేవు టీచర్ కానీ ప్రిన్సిపల్ కానీ పక్క నుంచి పోతున్నా కానీ చూసి వెళ్ళాడు అమ్మమ్మ మేడం ఉన్నారా అయ్య బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అలాంటి స్టేజ్ ఉంది ఎందుకని అప్పుడు వాళ్ళకు చెప్పిన టీచర్స్ అలాగే ఉన్నారు మేము కూడా ఆ టీచర్స్ ఎలా చెప్తారో అలాగే కష్టపడుతున్నాము అలాగే చెప్తున్నాము కానీ ఇక్కడ లోపం ఎవరింది మీదేనా ఒప్పుకుంటారా కానీ ఇప్పుడు ఈ రోజు మీరు చూసిన ప్రోగ్రామ్ ని బట్టి మీరు ఏం నేర్చుకున్నారు దీనివల్ల మీరు ఏం నేర్చుకున్న పాఠం ఏంటి పెద్దవాళ్ళని మీరందరూ మాలాగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలనేది మా కోరిక మీకు ఇప్పుడు ఇచ్చిన ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెన్నో పెన్సిలో డ్రాయింగ్ షీటో వాట్ ఎవరు మీ చదువుకి ఉపయోగించుకుని మీకు కావాల్సిన పుస్తకాలకి కొద్దిగా సహకారం మాత్రమే మొత్తం వస్తుందని కూడా మేము చెప్పలేము ఆ సహకారాన్ని ఇలా కొనసాగిస్తామని చెప్తున్నాము దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కష్టపడి చదువుకోవాలన్నదే మా కోరికమ్మ దానిలో పెరిగినటువంటి ఈ కల్చర్ని వీళ్ళిద్దరు కలిసి 60 మందిని కలిపితే మేము ఈరోజు ఒక బ్యాచ్లా తయారై మన స్కూల్కి ఏమన్నా చేయాలి మన స్కూల్కి ఏమన్నా చేయాలి అని అంటే అన్లకింగ్ ఏంటంటే మనకి స్కూల్ కొట్టేస్తున్నారు దానివల్ల జరిగిన పరిణామాలన్నీ ఇప్పుడు విజయలక్ష్మి గారు చెప్పారు కాబట్టి దాన్ని బట్టి మనకి అర్థమైందంటే కొత్త స్కూల్ వస్తుంది సో కొత్త స్కూల్లో మీరు అందరూ వెళ్తారు అవునా సో ఇదే స్ఫూర్తి ఏదైతే మీరు ఇప్పుడు ఏదైతే టీచర్స్కి మీరు ఏదైతే పూజ చేశారో చేశారో దీన్ని మీరు క్యారీ ఆన్ చేయండి ఎందుకంటే మేము చేసినటువంటి పని అదే మాకు ఇప్పటికి కూడా మా టీచర్స్ చెప్పిన పాఠాలు మేము మర్చిపోలేదు మా టీచర్స్ ఇప్పటికి కూడా గుర్తున్నారు అందుకే ఈ స్కూల్ చుట్టూ తిరుగుతాం మేము ఈ చింత చెట్లు మేము కోతి కొమ్మచ్చి అంటారు కదా చిన్నప్పుడు ఆడేవాళ్ళు టచ్ ముట్టుకోవాలి అంటారు కదా మేము అందరం చెట్టు ఎక్కేసేవాళ్ళం బెల్లు కొడితే సార్ బెల్లు కొడితే దిగని వాళ్ళకందరికీ పనిష్మెంట్ అట్లా ఉండేది సో ఆ రోజులు వేరు ఇప్పుడు మీకున్న టెక్నాలజీ వేరు ఓకే ఆ రోజు ప్రధానమంత్రి ఎవరు ఇండియాకేనంటే ఎవరో ఒకరు చెప్పాలి ఈరోజు మీరు సెల్ ఫోన్ తీసుకొని గూగుల్లో హూ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కొడితే వచ్చేస్తాయి అవునా కదా టెక్నాలజీ ఉందా లేదా మీరెంత చదవాలి మేమెంత చదివితే అవునా కదా నేను ఈ స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను ఎవ్రీబడి ఏమి ఈ ఒక అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇప్పుడు మీరు ఎట్లయితే రెస్పెక్ట్ ఇచ్చారు టీచర్స్ ఇది కంటిన్యూ చేయండి మీరందరూ మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు ఏనా ఓకే ఎనీథింగ్ మేము వస్తూనే ఉంటాం మీ దగ్గరికి విల్ షేర్
యువర్ ఫీలింగ్స్ విత్ us అండ్ వీల్ హెల్ప్ యూ ఇన్ గ్రోయింగ్ యువర్ కెరియర్స్. ఆలోచించలేకపోయాము నేను కానీ విజయ నిర్మల్ కానీ సూరి కానీ. ఎవరైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓ గ్రేడ్స్ ఇచ్చారో టీచర్స్ వాళ్ళకి అతి త్వరలో మేము వచ్చి మళ్ళీ సన్మానం చేసి వెళ్తాం. టెన్త్ స్టాండర్డ్లో సబ్జెక్ట్ వైజ్ రిజల్ట్స్ మా ప్రిన్సిపల్ గారు ఇస్తారు. వాళ్ళలో ఎవరైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓ గ్రేడ్స్ ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో 50 మంది స్టూడెంట్స్ రాస్తే 40 మందికి ఓ గ్రేడ్స్ వచ్చాయి అనుకోండి, అదే హైయెస్ట్ అనుకోండి, ఆ టీచర్ని కూడా మేము సవినయంగా మేము సత్కరించుకుంటామని సభాపూర్వకంగా మా అందరి తరఫున చెప్తున్నాను. ఈ గురు పౌర్ణమి ప్రత్యేకత నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీకు అందరూ చెప్పారు మనకి మొట్టమొదటి గురువులు అమ్మ నాన్న. ఇప్పుడు రాణమూర్తి గారు ఏం చెప్పారు మీకు, జనవరి 1st నాడు కాళ్ళకి దండం పెట్టండి, ఇంకే జనవరి 1st తారీఖు కాదు అమ్మ నాన్నకి పెట్టాల్సింది, ప్రతిరోజు పెట్టాలి. మనం పాకుతూ పడిపోతామన్నా నడుస్తూ కింద పడుతున్నామన్నా ఇవాళ మన చదువుకి ఆలంబనైనా మనని ఇక్కడ దాకా తీసుకొచ్చి మనని ప్రోత్సహించేది మన అమ్మ నాన్నలు, వాళ్ళు మొదటి గురువులు. లైఫ్లో టార్గెట్, టార్గెట్ ఏంటి, బిజినెస్ చేయాలని టార్గెట్, జేబులో రూపాయి లేదు అందరు నమ్మేవాడు, వీడంటే బిజినెస్ చేస్తానంటే వీడు రూపాయి లేదనేవాడు, రూపాయి కాదు క్వశ్చన్, నీకు ఏముందా లేదా ఒక టార్గెట్. నేను రేపు పొద్దున్న ఓ క్రికెట్ ప్లేయర్ అయితే అనుకునేవాడే క్రికెట్ ప్లేయర్ అవుతాడు, నేను తప్పకుండా నేను సక్సెస్ఫుల్ అవ్వాలంటే వాలీబాల్ ప్లేయర్ మాధవ్, అట్లాగే నేను బిజినెస్ చేయాలనుకున్నాను కష్టపడ్డాను, ఎట్లా కష్టపడ్డామన్నది అది మనం చేస్తుంటే మనతో పాటు వస్తుంది అంతే అని చెప్పి మీరందరూ నేర్చుకోవాల్సింది ఫస్ట్ కష్టము పట్టుదల. పోర్ట్రేట్లో మంచిగా అసలు బ్యాక్గ్రౌండ్ మంచిగా టీచర్ అలాగే మీరందరూ కూడా ఇక్కడ చదువుకున్న మంచి కాలేజీల్లో అడ్వకేట్లు అయ్యి హైకోర్టు జడ్జెస్ అవ్వాలి, మంచి అడ్వకేట్లు అవ్వాలి. మీరందరూ ఇక్కడ వినాలి, అక్కడ అల్లరి చేయకండి, మీ టీచర్ సన్మానం జరుగుతుంటే మీరందరూ చూసేట్లా ఒక్కరు చెప్పకపోవట్లేదు ప్రతి ఒక్కరిని. మీరు మేడంకి సన్మానం చేయండి. Thank you.